ప్లాస్మోలైసిస్ అంటే కణద్రవ్య సంకోచము అని అర్థం. ప్లాస్మోలైసిస్ అంటే కణద్రవ్య సంకోచం. వృక్ష కణాన్ని, సాధారణ వృక్ష కణాన్ని హైపర్టోనిక్ అంటే ఎక్కువ గాఢత కలిగిన ద్రావణంలో ఉంచినప్పుడు, లేదా హైపోటానిక్ తక్కువ గాఢత కలిగిన ద్రావణంలో ఉంచినప్పుడు కణము కణద్రవ్య సంకోచానికి గురి అవుతుంది. కణము అనేది కణద్రవ్య సంకోచానికి గురి అవుతుంది. ఇక్కడ సాధారణ వృక్ష కణాన్ని ఎక్కువ గాఢత కలిగిన ద్రావణంలో ఉంచిన ఏం జరుగుతుంది అంటే, ద్రవాభిసరణ సిద్ధాంతాన్ని అనుసరించి కణంలోని కణద్రవ్యమంతా వెలుపలి వైపుకు ప్రయాణిస్తుంది. కణం వెలుపలి వైపు ప్రయాణిస్తుంది. ఫలితంగా కణం లోపలి వైపు ఉండే కణాంగాలు అన్నీ ఒక బంతి వలె ముద్దలా మారి కణంలో ఒక పరిధి వైపు అమరి ఉంటాయి. ద్రవాభిసరణ సిద్ధాంతము అంటే తక్కువ గాఢతలోని ద్రావణాలు. ఇప్పుడు ఇక్కడ తక్కువ గాఢత ఎక్కడుంది? వృక్ష కణం లోపలి వైపు ఉండే కణ ద్రవ్యంలో తక్కువ గాఢత ఉంది. ఇప్పుడు ఈ తక్కువ గాఢత కలిగిన ద్రావణాలను, కణాలను ఎక్కువ గాఢత కలిగిన ద్రావణంలో ఉంచు, అంటే కణం వెలుపలి వైపు ఎక్కువ గాఢత ఉంది. కణం వెలుపలి వైపు ఎక్కువ గాఢత కలిగిన ద్రావణం ఉంది, కణం లోపల తక్కువ గాఢత కలిగిన ద్రావణం ఉంది. కాబట్టి కణంలోని కణ రసం అంతా వెలుపలికి ప్రయాణిస్తుంది. ఏ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రయాణిస్తుంది అంటే ద్రవాభిసరణ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రయాణిస్తుంది. కణంలోని కణరసం కణం వెలుపలి వైపు ప్రయాణించడాన్ని ఏమంటామంటే కణ ద్రవ్య సంకోచం, బాహ్య కణ ద్రవ్య సంకోచము అంటాం. ఒకవేళ అదే వృక్ష కణాన్ని, సాధారణ వృక్ష కణాన్ని తక్కువ గాఢత కలిగిన ద్రావణం, హైపోటానిక్ ద్రావణంలో ఉంచిన, మళ్ళీ ఇక్కడ ద్రవాభిసరణ సిద్ధాంతమే అనుసరిస్తుంది. తక్కువ గాఢత కలిగిన ద్రావణం ఎక్కడుంది? కణం యొక్క వెలుపలి వైపు ఉంది. ఇప్పుడు ద్రవాభిసరణ సిద్ధాంతాన్ని అనుసరించి తక్కువ గాఢతలోని ద్రావణాలు అంటే కణం వెలుపలి ద్రావణాలు కణం లోపలికి ప్రయాణిస్తాయి. కణం వెలుపలి ద్రావణాలు కణం లోపలికి ప్రయాణించడం వలన కణము వ్యాకోచం చెందుతుంది. దీన్ని ఏమంటాం అంటే అంతర కణ ద్రవ్య సంకోచము అని అంటాం. అంటే సాధారణ వృక్ష కణాలను అధిక గాఢత కలిగిన ద్రావణంలో ఉంచినప్పుడు ఒక విధంగా, అల్ప గాఢత కలిగిన ద్రావణంలో ఉంచినప్పుడు మరొక విధంగా ద్రవాభిసరణ సిద్ధాంతాన్ని అనుసరించి క్రియలు జరుగుతాయి. ఆ క్రియలను ఏమంటాం అంటే ప్లాస్మోలైసిస్, కణ ద్రవ్య సంకోచము అని అంటాం. సాధారణ స్థితి కలిగిన కణాలను సాధారణ స్థితి కలిగిన ద్రావణంలో, అనగా ఐసోటానిక్ సమతా స్థితి కలిగిన ద్రావణంలో ఉంచినప్పుడు కణంలో ఏ విధమైన మార్పులు జరగవు. అంటే సంకోచం చెందటం కానీ వ్యాకోచం చెందటం కానీ జరగదు. ఇది కణద్రవ్య సంకోచం.